హాయ్ మోసగాలు, ఈ మార్చ్ 19th రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ఎలాగో మేము అందరం స్కామ్ల గురించి వీటి గురించే తీసాం కాబట్టి రియల్ లైఫ్ స్కామ్స్ ఎలా ఉంటుంది, అసలు ఎలా మోసపోతున్నారు, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ద ఐడియా బిహైండ్ దిస్, వీటి గురించి కనుక్కోవడానికి నేను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన అనుమతి ఇచ్చి ఏసీపీ ప్రసాద్ గారిని, మన ఎస్ఐ మదన్ గారిని వీళ్ళిద్దరిని పంపించారు. సో ఐమ్ గోన్ ఆస్క్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. సో లెట్ అస్ హియర్ వాళ్ళ దగ్గరించే విన్నాం. ఎలా ఉన్నారు ప్రసాద్ గారు? హాయ్ అండి, నమస్తే. ఐఎమ్ ఫైన్, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్, ఐఎమ్ డూయింగ్ గుడ్. సినిమా రిలీజ్ అవుతుంది, టెన్షన్లో ఉన్నాం. మాధవ్ గారు, మీరు ఆల్ వెల్? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. మోసగాళ్ళు అన్న సినిమా చేస్తున్నాం అండి. దాంట్లో ఏంటంటే 2017లో బాంబే పోలీసులు, ముంబై పోలీసులు ఈ స్కామ్ని ఆపారు. కొంత ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కలిసి దాదాపు ఒక 800 మందిని ఉద్యోగంలో పెట్టుకొని కాల్ సెంటర్ నడుపుతూ ఇక్కడి నుంచి అమెరికాకు ఫోన్ చేసేవారు. అక్కడి నుంచి డార్క్ నెట్లో సంపాదించారు ఇన్ఫర్మేషన్ అంతా. ఫోన్ చేసి మేము ఐఆర్ఎస్ అంటే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్, ఈ అమెరికన్స్ది ఉంది, మేము అక్కడి నుంచి ఫోన్ చేసి మాట్లాడుతున్నాం అంటే మీరు ట్యాక్సెస్ కట్టాలి, మీరు కట్టకపోతే ఇప్పుడు ఒక అరగంటలో పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసుకొని వెళ్తున్నారు అని ఇలా ఒక స్కామ్ రన్ చేసి 2800 కోట్లు స్కామ్ చేశారు. సో దాన్ని బయటపెట్టింది ఒక డీసీపీ అక్కడ, ఆయనకి అక్కడ బాంబేలో ఉన్నారు. సో ఆ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. పనిచేస్తున్న 8000 మందిలో దాదాపు ఒక 7000 మందికి అది ఒక స్కామ్ అని తెలియల. సో ఇట్ వాజ్ మోర్ లైక్ మాకు లెజిటిమేట్గా సరే అన్నీ అవుట్సోర్స్ చేస్తున్నారు కదా, ఇది కూడా అవుట్సోర్స్ చేసి మనల్ని చేయమన్నారు కదా అని. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. ఇంకోటి కూడా జరిగింది ఏంటంటే, నేను అక్కడ ఈ మూవీ కోసం రిలేటెడ్ వర్క్ కోసం వెళ్ళినప్పుడు నాకు ఒక అమెరికా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఒకడు ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ చేసి అరగంట సేపు కాన్వర్సేషన్ నా దగ్గర రికార్డెడ్ ఉంది, చాలా కన్విన్సింగ్గా మాట్లాడాడు. పోలీసులు వస్తున్నారు, అరెస్ట్ చేస్తారు, నువ్వు ఇది కట్టలేదు, ఇది $3000 కట్టాలి, అర్జెంటుగా కట్టు అది ఇదని. బిగినింగ్ వాళ్ళు వైర్ ట్రాన్స్ఫర్లో ఒప్పుకునే వాళ్ళు వెస్టర్న్ యూనియన్లో, అది ఆపేసి గిఫ్ట్ కార్డ్ ద్వారా నంబర్లు ఏమంటే మేము తీసుకుంటున్నారు. వన్స్ గిఫ్ట్ కార్డులో వెళ్తే మీకు తెలియదే లేదుగా, ఇంకా అది మళ్ళీ వచ్చేది కూడా. సో ఇప్పుడు అది మేము చేసిన సినిమా అంతా అసలు వాళ్ళు ఎందుకు చేశారు, ఎలా చేశారు, టెక్నికల్గా ఎలా జరిగింది అంతా ఇదం.